నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి. లక్ష్మీశ్వర గంధం దర్శకుణ్ణి. నేడు ప్రధానంగా నేను చెప్పవచ్చేది ఏంటంటే, శనివారం రోజు రామ్ గోపాల్ వర్మ గారు ఒక డిబేట్లో పాల్గొని లక్ష్మీశ్వ ఎన్టీఆర్ అనే సినిమాని నేను నిర్మిస్తున్నాను, దర్శకత్వం ఇస్తున్నాను. ఆ సినిమా జిఎస్టీ కంటే ఎక్కువ అడల్ట్ కంటెంట్తో ఉంటుందని తెలియజేయడం జరిగింది. లక్ష్మీపార్త్ గారు గతంలో తిరుపతిలో ఓపెనింగ్ సందర్భంగా కూడా వారు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ఏమి చూసి అన్నగారు ఎన్టీఆర్ జయప్రద శ్రీదేవి ఇటువంటి మహానటులు మహా అందగత్యలను చూసి లక్ష్మీపార్త్లో ఏం గొప్పతనం ఉందని చెప్పేసి ఆమెని పెళ్లి చేసుకున్నాడు అనే విషయం మీద కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు లక్ష్మీపార్త్ గారు అనుకున్నట్లు, లక్ష్మీపార్త్ గారేమో నేను సినిమా తీస్తానంటే ఏమో నాకేమో అడ్డుని చెప్తుంది, నేనేదో తప్పుగా తీస్తానని. నా ట్యాగ్ లైను లక్ష్మీస్ వీర గ్రంథం బ్రాకెట్లు ఆదర్శ గృహిణి అనే ట్యాగ్ లైన్తో ఉన్న నా సినిమాకు మాత్రం అబ్జెక్షన్ చేస్తుంది. అదేవిధంగా నేను జిఎస్టీ కంటే ఇంకా ఎక్కువ అడల్ట్ కంటెంట్తో తీస్తానన్న వర్మగారికి మాత్రం స్వాగతం పలికి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆయన ప్రతి మాట మాట్లాడుతుంటే ఆ రోజు స్పీచ్లు కానీ ఇతరత్ర ఏ సందేశం కానీ ఆమె ఇచ్చే ప్రతి ఇంటర్వ్యూలో కూడా వర్మగారు జస్టిఫికేషన్ చేస్తారంటే ఒక అడల్ట్ కంటెంట్తో జస్టిఫికేషన్ చేస్తారనేది ఇప్పుడు అర్థమైంది. కాబట్టి లక్ష్మీభారతి గారు మీ ద్వంద్వ వైఖరి మార్చుకోండి, నేను తీసే సినిమాకు కూడా మీరు స్వాగతించండి. ఎందుకు చెప్తానంటే ఆయన ఏదైతే నోటు గుండా వచ్చిందో చెప్పాడో అదే ఖచ్చితంగా తీస్తాడు. కాబట్టి జిఎస్టీ కంటే ఘోరంగా ఉంటుంది. జిఎస్టీని ఇక్కడ ఉన్న మహిళా సంఘాలన్నీ కూడా ఆ రోజు వాటి పట్ల వ్యతిరేక భావం కానీ చూపించడం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళా సమాజం మొత్తం కూడా అంటే దీన్ని బట్టి మాకు అర్థమయ్యేది ఏంటంటే, మీకు కానీ అన్నగారి ఆత్మ క్షోభించకుండా ఉండాలంటే ఇలాగ అడల్ట్ కంటెంట్తో నేను తీస్తున్నాను సినిమా అని చెప్పి నేను చెప్పలేదు, ఏ రోజు చెప్పలేదు నేను అడల్ట్ కంటెంట్తో తీస్తున్నానని, నిజ జీవితాన్ని తీస్తున్నాను అని చెప్పాను. అదేవిధంగా వారు కూడా నిజ జీవితాన్ని తీస్తున్నారేమో, చాలా సంతోషం, ధన్యవాదాలు. వారు ఇంకా ఎక్కువ సేకరించారేమో, అంటే మీతో ఉన్నారు కాబట్టి మీ దగ్గర ఎక్కువ సేకరించారేమో. ఖచ్చితంగా మీరు మీ వైఖరిని మార్చుకొని మీ యొక్క విధానాలను మార్చుకొని ఎలాగైతే లక్ష్మీస్ ఎన్టీఆర్కి ఎలా మీ మద్దతు తెలిపారో లక్ష్మీస్ వీరగంధానికి కూడా మీరు మద్దతు తెలపాల్సిన అవసరం మీకుంది. ఎందుకంటే వారు జిఎస్టీ కంటే అడల్ట్ కంటెంట్తో తీస్తానని చెప్పి అన్నగారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా తీస్తాడా ఏ విధంగా తీస్తాడనేది మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.